सो हाई हेलो नमस्ते अंदर की सो तेलंगाना प्रजलंदर कुडा शुभ सायंत्रम तेलंगाना जरूरत परिणामाल नेपथ्य रेंडु बिग ब्रेकिंग न्यूस मुझे प्रयत्न चेस्तुन्नानु सो मित्रुलारा कोटेशन चूसर नयवंचक सर्कार नंगनाची एर्रबेल्ली अने कोटेशन तो बिग ब्रेकिंग वार्ता सो दांतो अंतकंटे मुंदु भारत राष्ट्र समिति व्यवहारालु सो वाटितो पाटु తెలంగాణలో ఈ నెల 6వ తేదీ లేదా 7వ తేదీ సో 1 6 లేదా 7వ తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది సో దానికి సంబంధించిన క్లిస్టర్ ఇండికేషన్స్ సో ఈ రోజు కేంద్ర ఎన్నికల అధికారులు తెలంగాణలో పర్యటిస్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ పార్టీలు దాదాపుగా 6 జాతీయ పార్టీలు అదే విధంగా 4 ప్రాంతీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల అధికారులు సమావేశమయ్యారు సో వైపు కేంద్ర ఎన్నికల అధికారులు సమావేశం జరుగుతుండగానే మరోవైపు మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అదే విధంగా దళితులను ఏ రకంగా మోసం చేయొచ్చు అనే దానికి సంబంధించి ఓ వైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు ప్రభుత్వ అధికారులకు ఒక స్పష్టంగా తన దొంగ తెలివితేటలను వాళ్ళ ముందుంచారు దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఆడియో క్యూస్ చేతికి చిక్కింది సో ఆడియోని కూడా మీ ముందు వినిపిస్తాను అంతకంటే ముందు నయవంచక కేసీఆర్ సో 115 మంది ఒకటి మైనస్ సో మైనంపల్లి హనుమంతరావు మైనస్ అయితే 114 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు తెలంగాణ భవన్ ప్రగతి భవన్ నుండి ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి 10 కోట్ల రూపాయల సూట్ కేసులు వెళ్ళినాయి చాలా స్పష్టంగా మనకు సమాచారం ఉన్నది చిట్ట చివరి సూట్ కేస్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చేరింది నన్నపనేని నరేందర్కు చేరడంతో ఆ సంఖ్య 110 కి చేరింది సో కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కేసిఆర్ కేటిఆర్ హరీష్ రావు వాళ్ళని మినహాయిస్తే 110 మంది అభ్యర్థులకు ఆల్మోస్ట్ ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ చేసినటువంటి మంత్రులు సో మినిస్టర్ మల్లారెడ్డి తో సహా అందరికీ కూడా 10 కోట్ల రూపాయల సూట్ కేసును ప్రగతి భవన్ నుండి పంపించారు सो మల్లారెడ్డి దగ్గరనే 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా మల్లారెడ్డి మరొక 5 ఆరుగురు ఫండింగ్ చేస్తారు 10 మందికి ఫండింగ్ చేస్తారు మల్లారెడ్డి కూడా 10 కోట్లు ముట్టినే అన్న అనేటువంటి అనుమానాలు మీకు రావచ్చు మల్లారెడ్డి దగ్గర బిఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికల కోసం 350 కోట్ల రూపాయల ఫండింగ్ కలెక్ట్ చేసింది ఒక మల్లారెడ్డి ఇచ్చినటువంటి డబ్బులు బిఆర్ఎస్ పార్టీకి 350 కోట్ల రూపాయలు అందులో నుంచే ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా 10 కోట్లు పంచారు ఆ 10 కోట్లలో చివరికి మళ్ళ ఆయన దగ్గర 350 కోట్లు తీసుకొని ఆయనకు కూడా 10 కోట్ల రూపాయలు మూట సో మల్లారెడ్డి కూడా చేరింది ఇట్లా 110 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు కోట్లాది రూపాయలను బిఆర్ఎస్ అధిష్టానం పంపకాలు పూర్తి చేసింది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మొదటి విడతగా 15 కోట్ల రూపాయలు ఇచ్చారు సో మిగతా చోట్ల మాత్రం 10 కోట్ల రూపాయల చొప్పున పంపిణీ కార్యక్రమాలు పూర్తి చేసింది సరే ఇక ఆ పార్టీ ఎమ్మెల్యేల లిస్టు ప్రకటించింది పంపకాలు పూర్తి చేసింది ఆ పంపకాలతోనే ఇటీవల కాలంలో హరీష్ రావు కేటీఆర్ నిర్వహిస్తున్నటువంటి సభలకు జన సమీకరణ చేస్తున్నారు ఒక్కో మనిషికి కేటీఆర్ గాని హరీష్ రావు వచ్చేటువంటి సభకు వస్తున్నటువంటి వారందరికీ కూడా ఒక్కొక్కరికి 300 రూపాయలు 500 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు అదేవిధంగా సాయంత్రం పూట ఉండేటువంటి ఇక అవన్నీ కూడా మీకు తెలుసు ఆ కానా పీనా అవన్నీ కూడా మీకు తెలిసినటువంటి వ్యవహారాలే సో వెహికల్స్ ట్రాన్స్పోర్టర్తో పాటు నేరుగా డబ్బులు ఇస్తూ జనాలను తరలిస్తున్నారు సో అయినప్పటికీ ఆ సభలన్నీ కూడా వెలవెలబోతున్నాయి కూలికి వచ్చిన అడ్డామీది కూలీలు కూలికి వచ్చినటువంటి వారందరూ కూడా వారి ప్రసంగాలలో పసలేదంటూ చీదరించుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి ఈసారి బొందర పెడతామంటూ ఆ సభ నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు సో ఇది వాళ్ళ పార్టీకి సంబంధించిన 100 కోట్ల రూపాయలు వైపు వెదజల్లుతూ ఉంటే ఇక కేంద్ర ఎన్నికల అధికారులు విజిలెన్స్ అధికారులతో చర్చలు జరుపుతూ తెలంగాణలో ఎట్లా మనం ఈ డబ్బులను కట్టడి చేయవచ్చు డబ్బులు లేకుండా ఎన్నికల నిర్వహణ చేయవచ్చు అనే విషయాలపైన మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ వార్త ఒక రకంగా వినడానికి మనకు నవ్వొచ్చినట్టుగా అనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా జరుగుతున్నది ఇదే సో ఎవ్వరం ఏ సమాచారం ఇచ్చినా వాళ్ళను అడిగేటువంటి నాదులు ఉండడు బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు అనుకూలంగా ఉండేటువంటి వారందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో పోలీస్ అధికారులుగా వారికి ఆల్రెడీ పోస్టింగ్లు వచ్చేసినాయి సో వాళ్ళంతా కూడా రేపు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీల నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల యొక్క డబ్బుల మూటాలను
ఏ గ్రామాల్లో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందజేయడం సో ఇక కాలి సీసలు సారా సీసలు అవన్నీ కూడా ఏదావిధిగా పోలీస్ జీబుల్లో రేపొద్దున రాబోతా ఉన్నాయి దీనికి తోడు ఇక ప్రధాన మీడియా అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే క్యాప్చర్ చేసిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఎన్ని రకాల అడ్డదిడ్డంగా సో అడ్డగోలుగా ఎన్నికలలో అక్రమాలు చేస్తూ ఈసారి గెలవాలన్నటువంటి పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉన్నది ఈ అత్యంత దురదృష్టకరమైనటువంటి వార్త తెలంగాణలో ఉన్నటువంటి దళితులను అదే విధంగా బీసీలను ఎట్లా మోసం చేయాలి అంటూ ఎర్రబెల్లి దయాకర్రావు ఎమ్మెల్యేలకు అదే విధంగా ఎమ్మెల్సీలకు జిల్లా పరిషత్ చైర్మన్లకు తాను ఎట్లా మోసం చేసిన పాలకుర్తి నియోజకవర్గంలో మీరు మీ నియోజకవర్గాల్లో ఎట్లా మోసం చేయాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీగా ఆయన కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు ఆ సూచనలు ఏంది ఆ సలహాలు ఏంది ఎర్రబెల్లి దయాకర్రావు యొక్క ఎక్స్క్లూజివ్ ఆడియోను ఫస్ట్ మీకు వినిపిస్తాను ఆ తర్వాత ఆడియోలో ఉన్నటువంటి సారాంశాన్ని కూడా మనం మీకు దాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా మైక్ వచ్చేస్తాయా ఇగో ఇది ఎర్రబెల్లి దయాకర్రావు యొక్క ఆడియోను మీకు వినిపిస్తాను మొట్టమొదటిగా అందరికీ నమస్కారం సత్యవతి గారికి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిప్యూటీ చైర్మన్లు కలెక్టర్స్ డిఓస్ అందరు కూడా పేరు పేరున నమస్కారం ముఖ్యంగా సీఎం పేసిన సంతాస ప్రభాత్ ఫోన్ చేసి 6వ తారీఖు నాడు ఉదయం పిల్లలకు జవాబును టిఫిన్ సీఎం పేసి నుండి సంతాన ఫోన్ చేసినాడు ఎర్రబెల్లి దయాకర్రావుకు సీఎం పేసి నుండి సంతాన ఫోన్ చేసి ఏం చెప్పినాడు అంటే ఏర్పడ్డాది కోడు కాకముందే చేస్తే బాగుంటుంది అని చెప్పారు దళిత బంధువు కానీ అది తిరిగా గృహలక్ష్మి బీసీలో కూడా అన్ని పూర్తి చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి కాంట్రవర్షియల్ లేకుండా చేసుకోండి కాంట్రవర్షియల్ ఉన్న గ్రామాలలో గొండ విడతనిస్తానని ఆమెను ఆమె ఎండి లిస్టు తీసుకొని మాకు ఓటింగ్ నష్టం కాకుండా చూసుకుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నా రిక్వెస్ట్ అనానిమస్ గారు ఆశిస్తూనే ఇస్తున్నా ఓటింగ్ నష్టం కాకుండా చూసుకుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నా రిక్వెస్ట్ నా కాన్స్టిట్యూన్సీలో అయితే అనానిమస్ గారు ఆశిస్తూనే ఇస్తున్నా నేను కాంట్రవర్షియల్ తాపుతున్నా ఎంపీ చైర్మన్ సుధీర్ కుమార్ గారు మాట్లాడతారు చెప్పరు సుధీర్ ప్రత్యేకంగా ఈ దంతబంధం ఇష్యూ వచ్చేసరికి మాత్రం కొంచెం ఇబ్బంది వస్తుంది ఉన్నది కాబట్టి మీరు అన్నట్టు నాన్ కాంట్రవర్షియల్ ఉన్న కాడ ఏం లేదు కాంట్రవర్సీ కాకుండా చూసుకోమని చెప్పింది కానీ అది ఏ విధంగా చేయాలనేది ఒక ఇష్యూ సార్ అది కాదు వస్తాయి వచ్చాయన్నా అబ్జెక్ట్ దానికి ఏం పెద్ద ముచ్చకపోయింది ఉంటుందా లీస్ట్ తీసుకొని వస్తాయి పిల్లలు నోటిఫికేషన్ వస్తుంది కదా దాని గురించి ఎందుకు డిస్కషన్ దాని గురించి చేస్తున్నాయా అది చేయండి కాంట్రవర్సన్ నేను కాడ లీస్ట్ తీసుకొని వాళ్ళ దాంట్లో వాళ్ళే తగాదాలు పెట్టుకుంటారు లాస్ట్ లీస్ట్ ఇచ్చేవరకు నోటిఫికేషన్ వస్తుంది ఇవన్నీ న్యూట్రల్ గా పోవాలంటే అసలు ఎవరికి రాకుండా వచ్చే పరిస్థితి కంటే ముందుగానే ఒకసారి అందరికి దంతబంధు లోపల మీ యొక్క కుటుంబం యొక్క అంటే ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఇనానిమస్ గా తీస్తున్నాం ఫైనల్ చేయండి కాంట్రవర్షియల్ ఉంటే దాన్ని ఆర్డర్ చేయండి ఓకే ఇగో ఇక్కడ ఏమంటాను నేను దాని గురించి చేస్తున్నాయా అది ఎక్కడెక్కడైతే బీసీ బంధు అదే విధంగా గృహలక్ష్మి దళిత బంధువు సంబంధించి సో ఎర్రబెల్లి దయాకర్రావు కామెంట్స్ విన్నారు కదా ప్రజలారా ఏమంటాడు ఎర్రబల్లి సో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ 6వ తారీఖు వస్తుంది 6వ తారీఖు లోపే మొత్తం దళిత బంధు గృహలక్ష్మి అదేవిధంగా బీసీ బంధు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోమని సీఎం పేజీ నుంచి ఫోన్ వచ్చింది సీఎం పేజీ నుండి సంతాన మాట్లాడండి అని చెప్పుకుంటూ ఏమంటాడు ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో దళిత బంధు గృహలక్ష్మి బీసీ బంధుకు సంబంధించిన ఇష్యూస్లో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటారో ఆయా గ్రామాల్లో మీరు కేవలం ఎన్నికలకు ముందు లిస్టు తీసుకోర్రి
లిస్ట్ తీసుకోరి వాళ్ళ దానిలో వాళ్ళు తన్నగా సత్తారు కొట్టగా సత్తారు ఈ లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎట్లయితే గట్లయితది దాని సంగతి సో మీరు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు టైం పాస్ చేయండి సో ఎట్లన్నా చేసి ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల విషయంలో నష్టం జరగకుండా చూసుకోండని డిఈఓలు జిల్లా కలెక్టర్లు ఇతర జిల్లాల ముఖ్య అధికారులు అదే విధంగా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఒక కాన్ఫరెన్స్ కాల్ లో మంత్రి దయాకర్ రావు చెప్తున్నటువంటి మాట మినిస్టర్ దయాకర్ రావు బీసీలు దళితులు తెలంగాణ ప్రాంతంలో చూస్తూ ఊరుకున్నారు అనుకుంటున్నావా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు బీసీలు సో మీరు ఇచ్చేటువంటి మాయ మాటలకు మీరు చెప్పే మాయ మాటలకు మోసపోతారు అనుకుంటున్నారా తెలంగాణ ప్రజలారా సో మొట్టమొదటి నుంచి కూడా కీను సదా విధంగా తీర్మార్ మల్లన్న చెప్తా ఉన్నాడు ఈ బీసీ బంధు దళిత బంధు గృహలక్ష్మి ఇది ఎన్నికల ముందు దరఖాస్తులు తీసుకుంటారు ఎన్నికల తర్వాత మన నోట్లో మన్ను కొడతారు ఇదంతా కేసీఆర్ ప్రగతి భవన్ నుండి చేసినటువంటి కుట్ర అయితే ఆ కుట్రను అమలు చేసే బాధ్యతను మంత్రులకు అప్పగించారు ఇవాళ ఒక మంత్రిగా ఆయన చెప్తున్న మాట ఏంటిది దళిత బంధు బీసీ బంధు గృహలక్ష్మి దరఖాస్తులను తీసి పక్కకు పెట్టాలనా అవునా నువ్వు ఇన్ని రోజులసంది ఈ 4.5 సంవత్సరాల పాటు నీ సర్కారు నువ్వు నీ ముఖ్యమంత్రి ఏం బీకిర్రు ఎన్నికల ముందు ఎవడ అనౌన్స్ చేయమన్నాడు మిమ్మల్లా అయితే ఎన్నికల ముందు అనౌన్స్ చేస్తే ఇక నీకు రేపు వస్తుంది మాపు వస్తుంది నీ పేరు గృహలక్ష్మిలో వచ్చింది నీ పేరు రాలేదు నీ పేరు వస్తుంది నీ పేరు రాదు ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే వారం రోజులకే 3 రోజులకే మన దయాన్న గెలవంగానే మన నరేంద్ర అన్న గెలవంగానే మల్లారెడ్డి గెలవంగానే మీకు ఈ దళిత బంధు వస్తుంది ఇక మీ లిస్టు మీ పేరు లిస్టులో ఉన్నది అని లిస్టులలో పేర్లు చూపెట్టుకుంటూ ఓట్లు దొబ్బే కుట్రలకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ దుర్మార్గానికి తెరలేపిండు బీసీ ప్రజలారా దళిత ప్రజలారా సో వీళ్ళ యొక్క అసలు కుట్రను గ్రహించండి ఇది సాక్షాత్తు కీ న్యూసో తీన్మార్ మల్లన్నో లేకపోతే మేము రెగ్యులర్గా చెప్తున్నారు వీళ్ళు గిట్లనే మొత్తుకుంటారని అనుకోకండి ఇది మేము చెప్తున్న మాట కాదు సాక్షాత్తు కేసీఆర్ క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి చెప్తున్నటువంటి మాట స్వయంగా మంత్రి అట్లా చెప్పొచ్చునా ఎక్కడైతే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటారో ఆయా గ్రామాల్లో మీరు దరఖాస్తులు తీసుకోర్రి వాళ్ళ దానిలో వాళ్ళు తన్నక సత్తారు వాళ్ళ దానిలో వాళ్ళు కొట్లాటలు పెట్టుకుంటారు వాళ్ళు కొట్లాటలు కొట్లాటలు పెట్టుకొని ఆ ఈ కొట్లాటలు పెట్టుకోకుండా ఈ లిస్టు మనం ఫైనల్ చేయకముందే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ప్రశాంతంగా ఎన్నికలకు వెళ్ళి వాళ్ళ ఓట్లను మనం దొబ్బచ్చు ఎక్కడ మనం కేసీఆర్కి అగైనెస్గా తిరిగితే ఎక్కడ మనం దయాకర్ రావుకు వ్యతిరేకంగా ఇతర పార్టీల వైపు తిరిగితే నాకెక్కడ బీసీ బంధు రాదు అనని నాకెక్కడ దళిత బంధు రాదు అనని వాళ్ళందరిలో ఆందోళన నెలకొల్పే విధంగా దయాకర్ రావు అండ్ టీం కేసీఆర్ అండ్ టీం కుట్రలు చేస్తూ ఉన్నది సో తెలంగాణ సమాజమా తెలంగాణలో ఉన్నటువంటి దళిత బీసీ యువకులారా గృహలక్ష్మి వచ్చేది లేదు సచ్చేది లేదు ఇప్పటి వరకు గృహలక్ష్మికి సంబంధించినటువంటి స్కీమ్లు నియోజకవర్గానికి 10 మందికో 15 మందికి కూడా ఇవ్వలేదు నియోజకవర్గంలో 100 120 గ్రామాలు ఉంటే ఊరికొక్క ఇల్లు ఇచ్చి కూడా పాపాన పోలేదు బీసీ బంధువుకు సంబంధించి ఊరికొక్కలకి ఇద్దరు కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఏ గ్రామంలో చూసినా కూడా బీసీ బంధుకు దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హుల సంఖ్య లేదా బీసీ బంధుకు ఆశపడుతున్న వారి సంఖ్య వందలు వేలల్లో ఉంటే ఒకరికి ఇద్దరికి కూడా బీసీ బంధు ఈరోజు వరకు కూడా ఇవ్వలేదు రేపు బీసీ బంధు పేరుతో ఓట్లు దొబ్బకపోవడానికి దయాకర్ రావు అండ్ కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడు అందుకే ఈ తంబెలు పెట్టినాం మేము ఏంటిది నయవంచక ఇగో నయవంచక సర్కార్ నంగనాచి ఎర్రబెల్లి ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిన మాటగా కాదు ఇది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మంత్రులకు ఇదే విషయాన్ని మంత్రుల ద్వారా ఎమ్మెల్యేలకు చెప్పిస్తూ ఉన్నాడు ఏ ఆయా గ్రామాల్లో ఉదాహరణకు సరే గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి 20 నెలసంది 15 నెలసంది పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరన్నా రజకులో లేకపోతే నాయి బ్రాహ్మణ సోదరులో ఉంటే ఊరున్నంత కలిసి వాడు నిరుపేదోడు అని చెప్పేసి నేను తీర్మానం చేసినటువంటి గ్రామాలల్లో ఆ 1వ 2వ మాత్రమే బీసీ బంధువులు ఇవ్వాలి ఎంతనే వాడు పీకిచ్చే బొచ్చుల బీసీ బంధు 100,000 రూపాయలు ఆ 100,000 రూపాయలకు ఎంతమంది దరఖాస్తు చేస్తున్నారా ఊరుకు 200 మంది 300 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికో ఇద్దరికో ఇచ్చి చేతులు దులుపుకొని అవతల పడతాడు ఎక్కడ ఉన్నాయి అనే తెలంగాణ రాష్ట్రంలో స్కీములు బీసీ బంధు ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నానే ఒక్కరికి ఇద్దరికి ఇచ్చి ఇక లేదు మొత్తానికే ఎక్కడెక్కడైతే ఆయా గ్రామాల్లో ఖచ్చితంగా నాకు కావాలని డిమాండ్ చేస్తున్నటువంటి చోటల్లా దరఖాస్తులు తీసుకొని వాళ్లకు వాళ్ళను నయవంచన చేసేందుకోసం వాళ్ళ నిండా ముంచేందుకోసం స్వయాన దయాకర్ రావు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జడ్పీ చైర్మన్లకు ఇస్తున్నటువంటి హింటు ఇంతకంటే పెద్ద ఆధారం మనకు ఏం కావాలి బీసీలందరికీ కూడా మనం ఏమన్నా బీసీలు ఏమేమన్నా చేతగానలమా
లేదా దళితులకు ఏమైనా చైతన్యం లేకుంటున్నామా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అని దయాకర్రావు చెప్తున్న ఏదో వేదికలకి ఉపన్యాసాలు చెప్పుకుంటూ చెప్పే నంగనాసి మాటలు మోసపోవడానికి మనం ఏమైనా సిద్ధంగా ఉన్నామా? కర్రు గాల్చి వాత పెడితే ఈ దొంగలను తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణను ఏల్తున్నటువంటి దొంగలను తెలంగాణ రాష్ట్ర పొలిమేరల వరకు తరిమి కొట్టగలిగితే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అదే విధంగా తెలంగాణలో ఉన్న దళితులకు బీసీ బంధు అదే విధంగా దళిత బంధు లాంటి పథకాలు అమలైతే తప్ప ఈ 7200 కుటుంబాల చేతిలో తెలంగాణ పరిపాలన ఉన్నంత కాలం అది సాధ్యం కాదు సోదరులారా. దయచేసి గుర్తుపెట్టుకోండి. దయాకర్రావు యొక్క నంగనాచి మాటలను గ్రహించండి. ప్రగతి భవన్ యొక్క కుట్రలను గ్రహించండి. కేసీఆర్ అండ్ గులాబీ పార్టీని తెలంగాణలో మీ గ్రామాల్లో ఉన్నటువంటి పొలిమేరల అవతల వరకు తరిమి కొట్టండి. వాళ్ళని తరిమి కొట్టకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ పంగనామలు పెట్టేటువంటి దొంగలు ఈ దొంగల ముఠ బయలుదేరింది. తస్మాత్ బీసీ ప్రజలారా, తస్మాత్ దళిత సోదరులారా, తస్మాత్ గృహలక్ష్మి అరువులైన లబ్ధారులారా, సో మీరందరూ కూడా ఈ కుట్రలను గ్రహించాలని చెప్పేసి క్యూ న్యూస్ వేదికగా విజ్ఞప్తిస్తా ఉన్నాం మిత్రులారా.